హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం వాము చారు అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అందులో రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వాము చారు హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఎండుమిర్చి తీసుకున్నాను, అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. వాము చారుకి వెల్లుల్లి చాలా బాగుంటుంది కాంబినేషన్. రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసాను. ఇంచుమించు ఒక లీటర్ వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. రసంతో పాటుగా రసం వాటర్ అంతా కలిపి ఒక లీటర్ ఉంటుంది, లీటర్ వరకు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, వాము ధనియాల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. పౌడర్తో పాటుగా కొంచెం పసుపు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మనం వీటిని మరిగించుకోవాలి. రసం బాగా మరిగినట్లయితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, డైజెషన్కి కూడా చాలా మంచిది. సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ రెసిపీ అనేది అయిపోతుంది. చిన్నపిల్లలకి అజీర్తి చేసినప్పుడు కానీ, పెద్దవాళ్ళకి ఆకలిగా లేనప్పుడు కానీ రెండు పూట్ల ఈ రసంతో మనం ఫుడ్ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.